ఉంటారు అని నేను చెప్తున్నా. ఓకేనా? సరిపోలే అంటారా? మూడు దిక్కులు తిరిగి ఈ ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద ఆడిపోసుకుంటూ వారి అక్కసిని తెల్లగొక్కుతూ అసలాన్ని ప్రవేశిస్తా చూసినా మొత్తం సానుకూలు పోతున్నా. ఎంత నోటికి ఏం మాటలు వస్తే ఆ మాటలే మాట్లాడతాను. నాకు పట్టా చూస్తున్నాయి రెండు పత్రికలు మూడు ఛానల్స్ సరాజ్యంగ సరే చూడంలో అలాగే ఊపు పడుతున్నాం. అందుకే పదిహేను రోజులు అయింది, నేను ఒక నాలుగు రోజులు అవుతున్నాం కూడా ఈ కశ్మీర్ని పెట్టి కళ్ళకి వచ్చి కూడా. కానీ ఎందుకంత ఆశనం వస్తుంది, ఎందుకంత సామాన్ కోల్పోవాల్సి వస్తుంది చంద్రబాబు అడిగారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఇది, కొన్ని కొడుకు కంటే తెలియదు కాక మనం వచ్చేది ప్రతి కొంచెం కోర్టు కన్నా అనేది ఏదో ఏదో పెద్దవాడు అనుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సెలబ్రిటీ అంటే ఆయన మీద ఆయనే ఊహించుకుంటాడు. ఆహా ఓహో నీ ఎంత నా అంత అని ఏదో మన జానపద సినిమాల్లోనూ పాటలు చెప్పినాడు అంతమ్మా ఎంతమ్మా అనేది ఆయన వచ్చి ఆయన మటుకు ఆయన చెప్తాడు. కానీ నీ నీ తోలక ఇంకది కానీ ఏమైంది నీ తోలక 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారుగా ఇండస్ట్రీ ఏమైంది? ప్రజలు అర్చిస్తున్నావు అనుకుంటున్నావా? నిన్న కనుక మన అందరు ఇది నీ అబద్ధమ్మ నీ తాత్సమ్మ చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి ఖర్చు కాదు, మీ తప్పి కాదు, ఇది ప్రభుత్వం కాబట్టే ప్రజారాజ్యకు మన పరిపాలన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఇస్తున్నారు కాబట్టి 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చి డిబిడి ద్వారా డైరెక్ట్గా ప్రజలకు వచ్చి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు, వారి ఆదాయాలు పెంచడానికి ప్రయత్నం చేస్తారు, వారి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఉన్నానని ఆయన వచ్చి భరోసిస్తున్నారు. ప్రభుత్వం కాబట్టే, ప్రజాప్రభుత్వం కాబట్టే, ప్రభుత్వం ఎందుకోబట్టే నీలాగేమీ దళాలని మధ్యవర్తిని పెట్టి దోచులు తినలే ఆయన. నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావు? జన్మభూములు కమిటీ పెట్టి మధ్య పెట్టి దళాలని దోపిడీ పెట్టి తోలు తిన్నావా లేదా? ఎందుకు ప్రజలు నేను తరిమి కొట్టారు? ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తరుపుతాను. నిన్ను తరిమి కొడితే నీకు వచ్చి ఈ రాష్ట్రంలో పరిస్థితులు లేక తలదాచుకొని నేను లేక నువ్వు హైదరాబాద్లో నువ్వు వచ్చి కాపం చేస్తూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. నీకు ఇల్లు ఉందా? నువ్వు కాపురం ఎక్కడ ఉంటున్నావు? ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మళ్ళీ రాజకీయాలు చేసిన వ్యక్తి ఆ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఉన్నాడా? నువ్వు తప్ప ఏమి కూడా ఏం మాట్లాడుతున్నావు? అర్థం అవ్వట్లేదు.
తిట్టిటు మాట్లాడేస్తారు. ఆయన ఆయన గేదె నోటికి వస్తే మా మాటలు మాట్లాడతారు. ప్రత్యేక హోదా గురించి చెప్తున్నారు. ప్రత్యేక హోదాను ఎవరు తగ్గట్టు పెట్టారు? చంద్రబాబు నాయుడు చెప్పండి. ప్రత్యేక హోదాను తగ్గట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీని వచ్చి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారితో వచ్చి అనౌన్స్ చేస్తే చంకలు గుద్దుకొని స్వీట్లు పంచుకొని సాల్వాలు కప్పుకున్నావు కప్పుకున్న మాట మర్చిపోయా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఈ ఛానల్సే ఈ టీవీలో చూపెట్టలేదా? చెప్పండి. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ప్రత్యేక హోదా నువ్వు మాట్లాడతావు. ఎస్, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావాలి కావాలి. మాకు తెలుసు, నీలాగే మేము తగ్గడి పెట్టలే, స్వీట్లు పంచుకోలేదు, లేకపోతే సోల్లో కప్పుకోలేదు. అది ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం అవ్వట్లే. పేదోడు తాగంటే గోచుని పేదోడు గోచుని తిప్పింది ఎవరు? అన్నమో రామచంద్రాన్ని అలంబించి ఆకలి చావులో రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు జరిగాయి? న్యాయంలో కాదా చంద్రబాబు నాయుడు గారు? చెప్పు, నిజం చెప్పు, ఒకసారి చరిత్రకి వెళ్ళు. ఇవాళ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ పేదవాడు ఎవరైనా సరే ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా? 25 జిల్లాల్లో చెప్పు ఎక్కడున్నాయో. పద వెళ్దాం, పదండి, మూడు నేను వెళ్దాం, పదం వస్తాను. నీ వెనక ఎక్కడమ్మా అడిగి ఒకటో తారీఖున టెన్షన్గా తలుపు కట్టి ఇవాళ పెన్షన్కి వచ్చి వృద్ధాప్య పెన్షన్ ఇవాళ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఇస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కాదా, వైసీపీ ప్రభుత్వం కాదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? పేదవాడికి తగ్గుతుంది తిరిగితే తిరిగినట్టు చేసింది వైసీపీ పార్టీ ప్రభుత్వం. ఇది వాస్తవం కాదా? ఊరికేకలేదు ఉంటే మాట్లాడుతుంటే విన్నప్పుడు చూస్తాను నవ్వాలి. కానీ అర్థమే, కరెంట్ అయిపోతుంది అంటే సెల్ ఫోన్ లేదు, నీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టలేదు ఆ కర్మకి అంటే వాళ్ళు వచ్చి సిగ్గు కూడా ఇది కనీసం. కానీ మనిషికి ఎవరు ఇది అనుకుంటారేటో, ఎదురు బాధపడతారేటో కూడా మనిషికి లేదు. విశ్వరాజ్యంగా ఏది పెడితే మాట్లాడేస్తారంటే ఆయన ఆయన కొడుకు ఇద్దరు సరే ఆయనంటే అది అది లెక్కల్లో గణితుల్లో ఉన్న మనిషి కాదు, పేదీల్లో ఉన్న మనిషి కాదు కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ పోతుండేది. ఏదో ఉత్తర ఏదో 10 మందిని డబ్బులు ఇచ్చి పోగు చేసుకుని వాళ్ళకి ఏదో మాట్లాడుకుని వాళ్ళకి ఏదో చెప్పుకుని చేసుకుని పోతారు. నిన్న ఇప్పుడు చూశాను ఉదయం పత్రికలో సెలబ్రేట్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే తెలుగుదేశం పరిపాలన బాగుందని. పచ్చకాయంలో కంటే పచ్చకండిస్తుందంట అంతన అలాగొచ్చి ఆయనకు వచ్చి పచ్చకాయలు పచ్చగా కండిస్తుంది. ఇవాళ సెలబ్రేట్కి ఏంటి బాగుంది, ఏంటి బాగుంది? రైతుల ఆత్మహత్యలు వ్యవసాయం చూస్తుందండిగా, జన్మభూమి కమిటీలు పెట్టి పద్యం దోచుకొని తిండాలు. పెత్తందారి వ్యవస్థ, దోపిడీదారి వ్యవస్థ, ఇదే ప్రభుత్వం తరఫు పరిపాలన విధానాలు. మధ్యతరగతి కానీ సామాన్యుడికి కానీ గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే విలువ ఉందా? ఇది నాదని చెప్పి ధైర్యంగా స్థైర్యంగా ఏ ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిలో సామాన్యుడు ఎవడైనా ఉన్నాడా? కానీ కనిపించలేదా మీకు? ఏ రకంగా బాగుందని అంటావు? ఏది కొలమానం ఏంటి? బేరీ చేయి, ఇప్పుడు ఈ పారామీటర్లో బాగుంది, ఈ పారామీటర్లో బాగుంది, ఈ పారామీటర్లో బాగుంది, ఈ పారామీటర్ బాగుంది, ఎస్. అంతేగాని మా సామర్థ్యం పచ్చకాములు పచ్చకండి పచ్చకొడు పచ్చ కనిపిస్తుంది అంతే. ఈ మధ్య 3 రోజులు వచ్చి వైజాగ్ వచ్చి తిరిగి
మూమెంట్ చూసుకోవడం దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చెప్తున్నాం కదా మేము అది. నేను ఒక రెండు ఒక సంవత్సరం కానీ చెప్పుకుంటాను, బహుశా ఇదే ఇదే ఇక్కడ నుంచే చెప్పుకుంటాను. పుష్కొండ అనేది ఇది ప్రభుత్వం తాలూకా భవనాలు కడుతున్నాము, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కడుతున్నాము, పరివారిక నిబంధనల ప్రకారమే కడుతున్నాము. అక్కడ అక్కడ వచ్చి ఉన్న ఏదైతే ఇంతకు ముందు ఉన్న ఎస్ఆర్సీ ఉన్నాయి తొలగించి అందులో భవనాలు కడుతున్నాము అని చెప్పాం కదా. ఇది ప్రైవేట్ ఆస్తి కాదు కదా, నీకొచ్చిన నొప్పి ఏంటి, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఏం మాట్లాడతారు ఎందుకు ఏం ఏం, అందుకే బ్రదర్ వచ్చి అది మంచిది లేదు, అందుకే బ్రదర్ వచ్చి అర్చించట్లేదు. ఓ అంటే మేము వచ్చి ప్రభుత్వం పడి ఏడు పడగొట్టి వస్తావు, అది వైసీపీ ప్రభుత్వం రాని ఏంటి రానికి చేయగలి ఎలా చేయగలరు, ఏంటి నీ దగ్గర ఉన్న ప్రణాళిక కార్యాచరణ ఏంటి, ఎందుకు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, ఎందుకు హర్షిస్తారు మమ్మల్ని హర్షిస్తారు, ఎందుకంటే విద్యా వైద్యం విద్యా వైద్యం వ్యవసాయం సంక్షేమం అనే నాలుగు ప్రాథమిక అంశాలను తీసుకుని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం సామాన్య స్థితిగతులు మారుస్తూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఈ ప్రభుత్వం ఉన్నదనే ఒక భరోసాను ఇస్తూ, ఇందాక చెప్పినట్టు వాళ్ళ జీవన ప్రాణాలు పెంచుతూ మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఇలా దేశమంతా కూడా అంధరాష్ట్రంగా చూస్తుంది ఇవాళ చేస్తున్న రిఫార్మ్స్ని చేస్తున్న కార్యక్రమాలని. మనం ముందు రాష్ట్రం చేస్తే తీసుకెళ్లి కేంద్రంలో పథకాల కింద వస్తున్న రెండు మూడు నాలుగు ఐదు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నిజం ఇది పెట్టింట్లు మనం ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పెట్టింటు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారి సారీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింట్ ఆ తండ్రి గారితో ఆశయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్థాపించి ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మాస్టర్ ఇది ఏదో 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 మాట్లాడిస్తే సరే, ఏం మాట్లాడుకుని ఏం మాట్లాడుకోమంటే కానీ కొద్దిగా సహనం పాటించండి, సమయంతో వ్యవహరించండి, భాష మీద వచ్చి ఒక తెచ్చుకోండి. సరే మాట్లాడితే నీ నీ నోరు ఉంటే అవతలకి నోరు ఉంటుంది, అది కాదు కదా సాంప్రదాయం, డెమోక్రసీలో అది సిస్టమ్ కాదు కదా ప్రజాస్వామ్యంలో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం పద్ధతి ఏకవచనంగా మాట్లాడంటే ఆయన పంపరా, నువ్వు సాధన గొప్పవచ్చు ఎందుకంటే నీకు నీ ఏం లేదు కాబట్టి చెప్పాను, మొన్న ఇప్పుడే ఎక్కడ చెప్పాను ఈ మాటలు ఈ కేకలు ఈ కోళ్ళు ఈ అల్లర్లు ఇవన్నీ కూడా రేపు కొత్త కొత్త మాసం వరకు ఉగాది వరకు ఉగాది తర్వాత ఏ ఉండవు సైలెంట్ అంతా దాంతో అయిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి సెలబ్రిటీ పరిస్థితి అందరూ ఈ కేకలంతా ఈ ఆరు నెలల లోపలే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓ వచ్చేసి ఏదో సమస్య వస్తే సమస్య పట్ల పోరాడి సమస్య పట్ల పరిష్కారం చేసుకో, నేను హయాంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడుగో ఈ పని చేశాను అని చెప్తే పర్వాలేదు. లేదే ఒక ఏ ప్రాంతానికి పోయినా కంపారిజన్ ఏమని చెప్పారు చెప్పనండి, 40 సంవత్సరాల ఇండస్ట్రీకిను 4 సంవత్సరాల పరిపాలనకిను సున్నాకి ఎత్తాడా చెప్పండి, చెప్పండి చేశాడా చెప్పండి. నేను చెప్తాను 4 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి తేడా, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు 100 ఊరికనా దురదృష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మేము బాధపడుతున్నాం, నిజంగా బాధపడుతున్నాం.
ఏదైనప్పటికీ కూడా ఎన్ని మాట్లాడినా ఎన్ని అవాకలు దావాకలు మాట్లాడినా ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజానీ కోసం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పేద ప్రజలు సామాన్య తాలూకా మధ్యతరగతి కుటుంబాల తాలూకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఒక ఏనుగు వెళ్ళిపోతుంటాయంటే ఎన్నో మరుస్తుంటాయంట. అలాగే ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ప్రజా సంక్షేమం మీద ధ్యేయంగా సామాన్య పాలన ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. చెప్పండి ఇంకెవరు మీకు ₹30,000 crore అవును అదే అంటున్నారు. ఇదే పాసింగ్ రిమార్క్స్. ఇప్పుడేనా సరే ఇదిగోండి ఇదిగో ఈ డాల్ఫిన్ నోట్లు మీరే కొన్నారు ఇది మీదే అని చెప్పామనుకో అప్పుడు దానికే సమాధానం చెప్తా. డాల్ఫిన్ అప్పుడు రామో జరుగుతుంది నాదే లేకపోతే దసపట్లు కొన్నారు దసపట్లు లేకపోతే లేకపోయింది కాదు మాదే లేదా నవోటర్లు కొన్నారు మీరు నవోటర్లు నాదే అని అంటే చెప్తాం సమాధానం. కానీ లేకుండా ₹30,000 crore కొనిసారు అంటే ఏం చెప్తాం ₹30,000 crore ఇవన్నీ బులెన్ కోట్ల లేకపోతే ఏమైనా ఈ కోట్ల టెన్నింగ్ కోట్ల అన్నానికి ఏమైనా నాలిక తాటి పెట్టాలి చెప్పండి. లేకుండా మాట్లాడుతుంటే ఎవరికి సమాధానం చెప్తాము? నోటికి వచ్చిన మాట మాట్లాడిస్తూ నోటికి దంకి చెప్పేస్తుంటే ఏటో అంటుంటే ఏటో అంటుంటే ఏటో ఏం పడతాం? సీనియరా సీనియర్ తుమ్మ నేను మాట్లాడుతున్నావు నీ మంత్రిని కాదా ఉత్తరాంధ్ర కాదా లేకపోతే నేను ఒక 15 సంవత్సరం నా మంత్రి నీ మంత్రిగా 15 సంవత్సరం నా మంత్రిగా నాకు తెలిసి బహుశా నేను క్యాబినెట్లో 1వ 2వ ఉంటాను సీనియర్లో రాష్ట్రంలోనే తెలంగాణలో ఎవరు దోపిడీ చేశారు? ఎవరు దోపిడీ చేశారు తెలంగాణలో? ఎవరు 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 తెలంగాణలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముమ్మడి రాష్ట్రం ఉన్నది 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉందా? చంద్రబాబు నాయుడు ఆశంతండి ఆ రోజు అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు? సైకిల్ మీద వెళ్ళామనుకున్నారు. ఎక్కడికి? కాలేజీకి. అవునా కదా? నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళాను, కాలేజీకి వచ్చి స్కూటర్ మీద వెళ్ళాను నేను. చెప్పండి మరి వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మరి మాకెన్ని ఆస్తులు ఉన్నాయి? నక్కి నాకు ఒక తేడా దాకా ఉంటుందో ఉండమా మేము అతనికి మాకును? మళ్ళీ మేము నాకు తెలిసైతే మా తండ్రి గారు వచ్చి 72 or 73 సంవత్సరాలు కమర్షియల్ ట్యాక్స్ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు. మరి మేమెందుకు వెళ్ళమన్నాం? మేము రాజకీయ వెళ్ళమా కదా, రాజకీయ వెళ్ళలేమా? రామోజీ రావు గారు వచ్చి ఎప్పుడు 2002 నుంచో నా మీద కథనాలు రాయడం మొదలుపెట్టారు. ఇన్ని అన్నీ కాదు. ఓరోజైతే నేను సెక్రటరీస్ వెళ్తున్నాను, ఇలా ఎక్కడో భూమిని చూసి ఇది అంత భర్త కదా టీవీలో చూస్తే అమ్మ మీకు తెలిసి నాదానిస్తానండి మర్నాడు ఈ హైదరాబాద్ వెళ్ళి అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇదిగోండి రామచంద్ర గారు ఇక ఎంత ఇది ఒక ఏది దస్తావేజు రాసి తెచ్చాను నీ పేరుని. ఇదంతా ఈ ఆ భూములు ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా నాకు సంక్రమించిన ఆస్తులన్నీ కూడా రామచంద్ర గారికి ఇచ్చేస్తానని చెప్పి ఒకటి ఇచ్చాను. దాంతో ఆయన వాళ్ళకి చూపాను. మళ్ళీ మన తను మనం పట్టాడు. మరి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చి ఎన్నో వచ్చి అది అని ఇదే ఇదే అని అంటే ఎవరో మా ఇంటి పేరు ఉన్నాడు కావాలి, ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉన్నట్ట ఇది ఐవెళ్ళని తిరుగుతుండగా అది మాదని చెప్పి మన్నాడు పెట్టే పెడుతుంది. అది నాకు ఇచ్చేయండి రా బాబు అని చెప్పాను. అలాగా ఉన్నవి లేనివి ఏదైనా కాంక్రీట్గా ఏదైనా మాట్లాడితే చెప్తే దానికి సమాధానం చెప్తా. ఎస్ మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటమ్మా ఏంటమ్మా
సమర్థించమేటి కాదు సమర్థించమేటి సమర్థించేటి ఎస్ అది ప్రభుత్వ కట్టడము పబ్లిక్ ఓపెనింగ్ ఏంటి మరి రేపు ఎన్నికలు తగ్గితే పబ్లిక్ ఓపెనింగ్ అవుదా ఏది ప్రభుత్వం ప్రభుత్వ కట్టడం అన్నాం కదా నాకు తెలియదు మరి మేమేం చెప్పాం కానీ ఏమని ఏమో ఆ విషయం నాకు తెలియదు కానీ అది ప్రభుత్వ కట్టడం నేను ఇక్కడే వంశాలు చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను రేపు కూడా చెప్తాను అది ప్రభుత్వ భవనాలు ఏదైతే మనం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో కొడుతున్నాము ప్రభుత్వం ప్రభుత్వం ఎక్కడ బాగుందండి కడతా నీకు మిమ్మల్ని అడిగి కడతదా మా పబ్లిక్ ఓపెన్ ఇప్పుడు నీ టీవీ వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు అంటే నేను వచ్చి నీ పబ్లిక్ ఓపెన్ అడిగి పెట్టేవండి నువ్వు నీ నీ పర్యట ప్లేసింది నువ్వు ఎస్ పర్యట ప్లేసా అక్కడ అక్కడ ఇంతకుముందు ఏముండేది రిసార్ట్ ఉండుతా ఉన్నావు కదా నివాసస్థలం ఉండేది కదా మనం వెళ్ళి ఉండి వాళ్ళం కదా అక్కడ ఏం మాట్లాడుతున్నారు పెదావేది అది కరెక్ట్ క్వశ్చన్ చేసి క్వశ్చన్ అడిగా నువ్వు నీ క్వశ్చన్ నువ్వు ఒక్కసారి మళ్ళీ ఒక్కొక్క లైన్ వస్తే ఆన్సర్ అందులో ఉంది నీ క్వశ్చన్ ఏదైతే నన్ను ప్రశ్న అడిగావో అదే ప్రశ్నని ఒక్కొక్క లైన్ అడిగావు అనుకో గత ప్రభుత్వం తరహాలోనే ప్రజావేదిక వచ్చి ప్రభుత్వం ఇది అనుమతి పర్యావరణ అనుమతులు లేకుండా కట్టారని కూర్చేశారని చెప్పేవాలేదు నువ్వు ఇప్పుడు ఆయన సైన్ చెప్పిందని మళ్ళీ నువ్వు తిరిగా అదే కదా క్వశ్చన్ అన్న అడిగావు ఎస్ దానికి ఏ విధమైన అనుమతులు లేవు కనీసం ఒక పేపర్ కూడా పెట్టలేదు ఏమీ చేయలేదు దీనికి అన్ని అనుమతులతోనే మేము కడుతున్నాము చెప్పాను ఏమైందా ఉండు ఉండు మీ నేను ఎక్కడ వెళ్ళిపోను ఇక్కడే ఉంటాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీకు క్లారిటీ కావాలి ఈ టీవీలకి అందుకు ఇది అనుమతులతోనే కడుతున్నాము ఎస్ నేను మాట్లాడుతుంది వ్యక్తిని కాదు వ్యవస్థని ఎస్ ఇంకా నువ్వు చెప్తున్నాను కదా మళ్ళీ నాకు అర్థమవుతుంది మీరు ఒక పని చేయండి ఓ రాసి ఇచ్చేయండి ఏది చెప్తే చెప్పేస్తాను విరుద్ధంగా చేస్తుంది తిరిగి ఒప్పుకుందా చెప్ప రమ్మని ఎవరు వచ్చారు చెప్పనా ముందు విరుద్ధంగా చేస్తుంది చెప్పను ఎవరు చెప్పారు చెప్పను యుద్ధం చేస్తాను ఎవరిని చెప్పను రమ్మండి ముందుకి పదని అందాం ఇలాంటి తాలూకా తప్పుడు మాటలు మాట్లాడకూడదు దయచేసి అది వాసు విరుద్ధాలు అలాంటి మాట్లాడుకోవచ్చు తప్పు తూరించాక ఎక్కడ చెప్పిందండి మీకు లేదు ఏదైనా చిన్న చిన్న పొరపాటును సర్దిద్దుకుంటామని చెప్పింది పొరపాటు సర్దిద్దుకుంటామని వేరు కాదన్నం వేరు ఏం మాట్లాడేది చెప్పమ్మా ఏది ఎవరన్నారు తీసుకోదు ఎవరన్నారు నేను అన్నాను తీసుకోదు నేను నేను దాన్నా లేదు నువ్వు ప్రజావేది గురించి నువ్వు మాట్లాడేది ఆయన మా నువ్వు అయితే మన పూర్వం దొనరాజు గారు మాట్లాడే కులాలు బలాలు మతాలకి నేర్పుతాం లేదా ఆయన మరి దానికి ఏం ముడి పెడుతున్నా లేదు ఆయన చెప్తుంది ఎవరి గురించి ప్రజావేదిక అది సరే వస్తున్నాయి కదా ఆ దోపిడీలన్నీ తెచ్చి అవన్నీ కట్టకట్టి జిల్లా కలెక్టర్కి ఇచ్చి ఆ తాలూకా వాళ్ళ మనిషి వాళ్ళు తెచ్చిచ్చి ఇంకో దీని మీద వచ్చాయి దీని మీద దయచేసి ఎంకరేజ్మెంట్ ఇస్తే అప్పుడు కలెక్టర్ చెప్తారు కదా అది ఇది కాదు ఇది బోగస్ ఇది నిజము ఇది డిస్ప్యూట్ ఇది అలా వ్యక్తుల మధ్య తగు లేకపోతే ఇది ఈ ట్యాంపరింగ్ ఇది అవును కాదు అని చెప్తారు కదా ఇమ్మని తప్పే ఉంది అవి వచ్చినవన్నీ కట్టగట్టి ఒక కాపీ చేసి జిల్లాకెళ్ళకి ఇమ్మనండి తప్పే ఉంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చేది నువ్వు దరఖాస్తు సామాన్యం వచ్చి సార్ నాకు ఇలా అన్యాయం జరిగిందంటే అంటే దాన్ని ఎండర్మెంట్ చేసి కలెక్టర్ పంపించి ఎంకరేజ్ చేయని అడుగుతాం కదా
మిమ్మల్ని తప్పేముంది? ప్రధాన నాయకుడు దొరక నిజంగా ప్రధాన నాయకుడిని ఫీల్ అయితే ప్రక్రియలో భాగం తప్పేముంది? ఇంకదే నేను ఎందుకు వెళ్ళాలని చూస్తున్నాను. అదే ఒక పని చేయండి, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు, ముందు ఉండిపో చెప్తా ఉండిపోతుంది, నేను చెప్తే నీకు ఆరోపించింది ఎందుకు? తెలుగుదేశం పార్టీ ఆరోపించిన తర్వాత ముందు ఈనాడు పెద్దకు ఆరోపించింది. ఈనాడు పెద్దకు చాలా అందమైన ఫోటో వేస్తారు పొద్దుపోయింది, కానీ నేను అనుకున్నాను ఎంత అందంగా ఉందా నా ఫోటో అని మొక్కని, కనీసం ఓ 2 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సార్ అంత పబ్లిసిటీ రాదు, బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చారు సార్, సంతోషం, థ్యాంక్స్ టు రామోజీరావు ఫస్ట్. ఏంటి ఓ పని చేస్తాను, ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో 30 ఎకరాలు 5-10 లక్షల రూపాయలు ఎకరానికి, ఏంటి తెలుగుదేశం పార్టీ ఆరోపించిన ఆ వ్యక్తికి కానీ లేదా రామోజీరావుకి కానీ దాన్ని బదలాయించేస్తాను. నేను ముఖ్యమంత్రి బతిమాలకొని బతిమాలించేస్తాను, క్యాబినెట్ బతిమాలకొని వాళ్ళు కట్టించి తీసుకోమండి, కట్టుకోమనండి, ఫ్యాక్టరీ కట్టమనండి, కట్టించి తీసుకోమండి, నాకే అభ్యంతరం. ఐఎమ్ రెడీ, ఇది ఛాలెంజ్, ఇప్పుడు నేను ఛాలెంజ్ అనే మాట ఇప్పుడు నా జీవితంలో మాడను, ఇది ఛాలెంజ్. సమాన రామోజీరావు ఆయనలాగా వచ్చి దోసుకు తినడం అనుకుంటున్నాడా? ఆయనలా సామాన్య ప్రజలు డబ్బులు వచ్చి దోసుకు తీసి ఈ చిట్ ఫండ్లాగా వచ్చి దోపిడీ చేస్తాం అనుకుంటున్నాడా? మీకు తెలుసో తెలీదో ఇదే మాట మాట్లాడి 2006లో నా మీద వచ్చి పరమనాశం దావా వేసాడు రామోజీరావు, వేసి మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత అతని విత్తిరా చేసుకున్నాడు. తప్పయిందండి, నేను చేసుకోలే ఏమనుకుంటున్నాడు అనుదేశంలో ఆయనకి ఇచ్చేస్తాను, నమ్మనండి. కఠమైన ఫ్యాక్టరీ అక్కడ ఇండస్ట్రీ లేదని ఒక ఇండస్ట్రీ కడుతున్నప్పుడు దానికి ఒక ఇండస్ట్రీ పాలసీ ఉంటుంది, ఆ ఇండస్ట్రీ వైబుల్ కాకపోతే దానికి వచ్చి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. అది ఆగ్రోపేసింది ఆ ఇండస్ట్రీ, అది ఆ చెప్పినట్టు వచ్చి అదేమి డిస్టరీ, అదే మందు పాటలు తయారు చేసిన ఫ్యాక్టరీ కాదు, అది ఆ టీవీలో చూపెట్టిన మందు బాటిల్ కాదు, అది ఎథనాల్ ఫ్యాక్టరీ. ఏదైతే ఐఓసి ఏదైతే ఎస్పీసీఎల్ దాంట్లో పర్సంటేజ్ వచ్చి దీన్ని మిక్స్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొత్త కాలంలో మొన్నే అనౌన్స్ చేసింది, మా ఎవరైనా సరే ఉంటే ఆశ అవసరం ఉంటే పెట్టుకోండి, దీనికి మేము బ్యాక్ టు బ్యాక్ ఇస్తామని పెట్టుకుంటే అందులో భాగంగానే మా సోదరులు వచ్చి దానికి పెట్టుకొని దానికి ల్యాండ్ కావాలంటే అక్కడ ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ని పెట్టాం, అది కూడా వైబిలిటీ లేకపోతే ఇస్తారు ల్యాండ్. ఇప్పుడు మన ఇక్కడ బ్యాండ్రిక్స్ ఉంది, బ్యాండ్రిక్స్ 1000 ఎకరాలు ఇచ్చాం, 60 ఇచ్చాం, 1000 రూపాయలకి ఇచ్చాం, తిరిగి లేబర్కి వచ్చి ఇంకా మళ్ళీ మన చేద్దే మా పనిచేస్తున్న వాళ్ళకి సబ్సిడీ ఇచ్చాం లేదా? ఎందుకు ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఆలోచన ఉండదా? కొన్ని ఏదో 200 కోట్లు 200 కోట్లు తీసే అదేనంటే పొరమే పరపతిని పెరిగిన అప్పని ఇచ్చాం 20 కోట్లుగా దిక్కుమధ్య ఏం మాట్లాడతాడు రామోజీరావు? అతను కూడా పచ్చకాండగా అతను దోచి తిన్నట్టు రాష్ట్రంలో పేదవాడు తాలూకు ఆకలి అమ్మ రక్తాన్ని దోచి తిట్టడం అతనిలో మేము అనుకున్నా రాక్షసులు అనుకున్నాడా ఆ మనిషి? నేను రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి రాస్తున్నాను, నా మీద నా ఒంట్లో నాకు ఏమత్ ఉన్నా తెలియదు, కానీ అన్ని పుట్టుమత్తలు అన్నీ చెప్తాను, ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, నా ఆఖరికి వచ్చి పుచ్చుకోమనిపోతుంది. అవునా కదేమండి, ఈ క్షణం కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు వచ్చి నేను ఫ్యాక్టరీని పెడతాను నాకు ఇచ్చేయండి అంటే ఈ క్షణంలో ఇచ్చేస్తా, రామోజీరావు ఈ క్షణంలో ఇచ్చేస్తాం, నేను మా క్యాబినెట్ని మా ముఖ్యమంత్రిని ఒప్పించి ఇచ్చేస్తా. ఆ సేమ్ ఇంకోటి ఆ జీవో నీరు గురించి రాచే జీవో, ఆ జీవో ఎవరు ఇచ్చారండి? మా ప్రభుత్వం ఇచ్చిందా? 2018లో చంద్రబాబు నాయుడు ఇచ్చింది జీవో, అది దాని ప్రకారం నీరు ఇచ్చారు ఆ రోజు అక్కడ ఉన్న ఫ్యాక్టరీలకు నీరు కోసం అని చెప్పి ఇచ్చింది జీవో, అది ఆ జీవ నెంబర్లు ఇది ఉన్నాయి కదా చూసుకోమండి. నేను అందుకే మాట్లాడలేదు అడిగా ఒకప్పుడు చెప్తున్నాను కదా, నేను దాని మీద రియాక్ట్ అయినా పడ మంది ఇవన్నీ వెళ్ళిపోతుంటే ఎన్నో అరుస్తుంటే ఇలా పోతుంటే ఈ థర్డ్ ఎగ్జాంపుల్ బాగానే ఉంటాయని అది ఆగ్రోపేస్
అది ఇథనాలు కాదు వచ్చి గ్రెయిన్ బేస్ కాబట్టి అక్కడ ఎక్కువగా ధాన్యం పండుతాయి అలాగే మేజ్ పండుతుంది అది కానీ వస్తే ఆ ప్రాంతంలో దాని ధర వస్తుంది అని అది కాదు ఇప్పుడు రెండు మూడు పెడితేను కానీ మన మూడు జిల్లాలకి నీడ్ ఉంది ప్రొడక్టివిటీ అంత పెరుగుతుంది మన దగ్గర కానీ దాని బైబ్యాక్ లేదు బైబ్యాక్ అదృష్టం వస్తే ఇప్పుడు అది వేశారు అదే అది ఇంకా అది కానీ అవ్వకపోతే బైబ్యాక్లో కానీ సెలెక్ట్ అవ్వకపోతే అది పెట్టడం కూడా వేస్ట్ మా ఆ భూమి కూడా అక్కడికి అక్కలేస్తే అప్పుడు అక్కడేం చేసుకుంటావు 5 లక్షలు కొన్నా 10 లక్షలు కొన్నా 20 లక్షలు కొన్నా పని కావాలా మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకున్న భూముల్ని వాళ్ళు ఎందుకు ఫ్యాక్టరీలు కట్టలేదు తీసుకుని ఎందుకు తిరిగి ముంచుకుని పంపుతున్నారు నేను అలాంటి దానికి వెళ్ళను వాళ్ళు చేశారు కాబట్టి దొంగతనం నేను చేస్తాను ఆ దొంగతనం చేసిన సరే నేను దొరతనంగా చేయడానికి చేసాం మాకు దొంగతనం అలవాటు లేదు జీవితంలో మన భగవంతుడు అవకాశం ఇచ్చాడు కష్టపడే ఉంది మా ప్రదర్శనకు వచ్చి వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళు కాలమాలు నిలబడుకున్న పరిస్థితులు ఉంటాను తప్ప ఇలాంటి దోబ ఇలాంటి ఇటుకి ఎప్పుడు పాము నా జీవితంలో ఎప్పుడు నాకు తెలియదు ఏ విధంగా చెప్తాడు అది 20 40 ఏడు అని అంటాడు లేకపోతే 20 30 అని అంటాడు ఇది 30 20 అని అంటాడు అతనికి ఏడిపోయింది ఇన్నోడు ఉంటే ఏదని చెప్తాడు ఇన్నోడికి చెప్పినోడికి వచ్చి ఇన్నోడు లోపట అంతకుముందు చెప్పాడు కదా 20 20 అని అది చెప్తాడు అతను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో వచ్చి ఏది ఏ ప్రమాణాలు పెంచాడు జీడిపి ఎప్పుడే పెరిగిందా చెప్పండి లేదు మనిషితో ఉన్న తలసాదాయం ఎప్పుడైనా పెరిగిందా లేదు ఏ పారామీటర్ చదువులో పెరిగిందా లేదు ఆరోగ్యంలో పెరిగిందా లేదు సంక్షేమంలో పెరిగిందా లేదు వ్యవసాయంలో పెరిగిందా ఇప్పుడు అన్నింటిలో మనం టాప్ 1 to 5 1 to 7 మనం వచ్చున్నాం ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ పారామీటర్స్ అన్నింటిలో ఎందుకు వచ్చాం ఏవి కాకినాకలు కాదు కదా ఇవేమీ అందుకు ఇవన్నీ నోట అతను ఏం చెప్పు సార్ అండి అతను ఏం చేస్తాడంటే ఆ స్క్రిప్ట్ మేము ఒకసారి ట్విట్టర్లో చెప్పాను ఏదో నా గురించి వచ్చే బత్త గారు టీచింగ్ గురించి ఏదో ఈ బైజూస్ గురించి ఆడి గురించి చెప్తే చెప్పాను ఎస్ మీరు అడిగారు క్వశ్చన్ నేను ఒక ఆన్సర్ చెప్తాను మీకు కానీ మీరు ఇండస్ట్రీ చేయాలి ఇంటికెళ్ళి దాని మీద ఆలోచన చేసుకుని మళ్ళీ మళ్ళీ మీరు వస్తే నేను దానికి సరైన సమాధానం చెప్తాను ముందు ఫస్ట్ క్వశ్చన్ 1 2 3 4 అని కొద్ది ఇచ్చాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు అంటే ఆయనకి అవసరం లేదు కాబట్టి రాజకీయాలు ప్రజా దీంట్లో క్షేత్రంలో ఆయన రాజకీయ నాయకుడు అవుదామన్న ఆలోచన లేనట్టుంది కాబట్టి నేను చెప్పడం కూడా అవసరం టైం వేస్ట్ కానీ లేకపోతే ఇంకా సినిమా లైన్లో ఉన్నాయి ఎందుకు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ పెడితే చదివేస్తే అది కాదు కదా అది చెప్పినప్పుడు దాన్ని దానికి అంతవరకు వాస్తవమా కాదని ముందు అసిద్ధం చేసుకోవాలి హింసల్ అప్పుడు దెన్ మీడియా ముందుకి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి ఏ అంశం మాట్లాడినా సరే అది లేకుండా మాట్లాడితే ఏమవుతుంది దీనిలాగే ఇలాగైపోతావు 150 సీట్లు ఇస్తే ప్రచారం చేయండి ఏ పారామీటర్లో చేయలేదు నేను చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం కదా సమాధానం ఇవాళ ప్రజల తరగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరగతి జీవన ప్రమాణాలు పెరిగాయి తలసాదాయం పెరిగింది చెప్తున్నాం కదా జీడిపి పెరిగింది ఇవాళ ఇవాళ విద్యలో వచ్చి టాప్ 7 ర్యాంకుల్లో మనం ఉన్నాము వైద్యంలో ఉన్నాము వ్యవసాయంలో ఉన్నాము సంక్షేమంలో ఉన్నామని చెప్తున్నాం కదా కాదని చెప్పి నిరూపించమనండి నేను చెప్తున్నాను కదా ఏదో ఊరికే నేను మాట్లాడితే అది కావాలంటే ఇంకా చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడు వచ్చి కాలేజీకి వచ్చి సైకిల్ పై వెళ్ళాడు నేను స్కూటర్ మీద వెళ్ళాను అని చెప్తున్నాం కదా నిరూపించమనండి కాదని
అవునా కదా? ఆయనకి ఆయన పత్రమేముండే ఒక భగత్ స్వరూపుణ్ణి ఒక ముని పొంగవుణ్ణి నేను విశ్వామిత్రులాగా వచ్చి నేను హాం పట్టని అనేసి అవతరుడు తప్పించేస్తే అవతరుడు పోతాడు నేను వచ్చి అన్ని శక్తులు నాకు ఉన్నాయనుకుంటాడు పాపం అమాయకుడు అమాయకత్వం ఆయన కోరికది ఆయన అంబిషన్ మేము నాశనం అయిపోవాలి మేము అన్యాయం అయిపోవాలని దేవుడి మీద తదాస్తు నేను నేను అని దేవుడి మీద తదాస్తు అంటుంటే అలాంటి మాటలు మాట్లాడితే దేనికైనా ఒక పట్టుదల ఒక కృషి ఒక ఉంటే ఏం చేయొచ్చు మన ఎప్పుడో మీటింగ్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యక్తి ఈ సెలబ్రిటీకి వయసు ఎంత దగ్గర దగ్గరనే ఎదురుగాను ఎవరి ముందు ఎవరు చిన్న ఎవరు పెద్ద నాకు ఐడియా ఉండవు కానీ ఓ రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు ఉంటాయి ఇద్దరు నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ రైట్ ప్లీజ్ కరెక్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ ఏంటంటే ఆయన ఒక కొట్టో దీక్ష చేస్తాడు ఒక పట్టుదల ఉంది ఒక వ్యక్తిత్వం ఉంది ఏదైనా మాట్లాడితే దాని శానిటరీతో విట్నెస్తో దాని అకౌంటబిలిటీతో మాట్లాడతాయి ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికారంలో అంతే పాసింగ్ నెంబర్ చేస్తే ఎప్పుడు చేయరు ఒకటి అనుకున్నాడు దాని గురించి కొట్టారు మీద దీన్ని ఇబ్బందులన్నీ ఎన్ని శ్రమలు అయినా సరే పడతాడు దీనికి ఆ లక్షణాలు ఏ ఒక లక్షణం లేదు దీనికి చెప్తున్నాను కదా ఆయన ఏంటి ఆయన నన్ను అడితే నేను సంబంధం ఆయన గురించి ప్రశ్న పెట్టాము నువ్వు నేను మాట్లాడుకున్నాను ఈ డిబేట్ ఆయన నువ్వు ఆయన తరపున నేను నా తరపున మాట్లాడడానికి ఏంటండి ఆయన ఆయన అడిగిన కలిసి మీ సమాధానం చెప్పడానికి ఆయన వాట్ ఈజ్ ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ అందులో ఇతను రాజకీయ పార్టీ స్థాపించారు కానీ ఇంకా పరిపక్వం చెందలేని రాజకీయ పార్టీ దానికి పెద్ద దాన్ని కడితే కొన్ని ఏదో సిపిఎంఓ సిపిఐ అడిగారంటే కొన్ని దానికి అర్థం ఉంది కానీ ఓ జాతీయ పార్టీ పని అడిగారు దాని సమాధానం చెప్పండి అని అంటే ఎవడో సమాధానం చెప్తాం ఏంటని దానికి మీకుండొచ్చు ఆ ఫ్యాషన్ను ఆ ఫేవరిజమును లేకపోతే అది సెలబ్రిటీ అని కొన్ని నీకుండదు మాకేంటి మాకు మామ అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఏ రాజకీయ పార్టీని ప్రజలపక్షాన్ని కానీ గట్టిగా పోరాడి ప్రజలపక్షాన్ని మేము కానీ తప్పు చేస్తామని మాకు అనిపిస్తే డెఫినెట్గా దాన్ని తీసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటాం నా నథింగ్ నేను ఇప్పుడు ఎందుకు మేము ముందుకు వచ్చానంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు కొడుకు ఈ సెలబ్రిటీ వీళ్ళు త్వరగా ఈ స్థానం కోల్పోయి వీళ్ళు మాట్లాడుతూ మాట్లాడు తప్పుది ప్రజాస్వామ్యంలోను ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఈ రాష్ట్రం వచ్చే సంక్షేమానికి కట్టుబడి ఉంది అభివృద్ధికి కట్టుబడి ఉంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయంతో పుట్టిన పార్టీ ఆయన ఆలోచనతో ముందుకెళ్తుంది ప్రతి అంశాన్ని కూడా ఒక బ్రాండ్ ఇమేజ్తో ముందుకెళ్తున్నాం ఒక పేటెంట్గా ముందుకెళ్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రమే దేశానికి దిశూచిగా ముందుకు తీసుకెళ్తున్నాం ఏంటి భాష ఏంటి ఈ మాటలేంటి దయచేసి ప్రజలను అర్థం చేసుకోవాలని ప్రజలు తెలుసుకోవాలని చెప్పిన కోరడానికి మేము ముందుకు వచ్చాను సెలవు.